ఎయిడెడ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎయిడెడ్ టీచర్లని ఇప్పుడు ఇదంటున్నారు, వేతనాలు చెల్లించాలని అంటున్నారు కదా. అసలు యాక్చువల్ గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 64 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీలు అంటే గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్, గవర్నమెంట్ తర్వాత కొంచెం ప్రైవేట్. ఈ 64 ఎయిడెడ్ కాలేజీలు ఉంటే 54 కాలేజీలని ప్రైవేట్ పరం చేసి పడేసారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది ఫర్ ఉమెన్స్, అంటే మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది. ఆ కాలేజీకి 29 ఎకరాల భూమి ఉన్నది. 29 ఎకరాల భూమి ఎవరిది అంటే ఎయిడెడ్ కాలేజీకి సంబంధించి. తర్వాత ఒక సొసైటీకి అది. తర్వాత అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా యూజీసీ ఫండ్స్ తోటి ఆ బిల్డింగ్లు కట్టుకున్నారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో దోమలగూడ ఏవీ కాలేజ్ ఉన్నది. ఆ ఏవేలి కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత బిల్డింగ్లు, కథా కారణం కూడా యూజీసీ, ఇవన్నీ కూడా ఇవన్నీ కాలేజీలకు తర్వాత యూజీసీ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి అవన్నీ బిల్డింగ్ అన్ని కట్టేసింది. ఇప్పుడు ఏం చేసిండు ఒక ఉంటాడు ఒక ఆయన, పేరు ఏం పేరు, సెక్రటరీ, అది ఎడ్యుకేషన్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నవీన్ మిట్టల్ అంటాడు ఏం చేసిండు, మంచిగా 29 ఎకరాల భూమి అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయి, సిటీ మధ్యలో ఉన్నది నిజామాబాద్ లో, దానికి ఎంత ఎన్ని కోట్లు వస్తాయి అంటే 50 కోట్లు రావచ్చు, 100 కోట్లు రావచ్చు. తర్వాత ఇక్కడ దోమలగూడల 7.5 ఎకరాల భూమి, 7.5 ఎకరాల భూమి అనుకుంటే దానికి ఒక 500 కోట్లు, 500 కోట్లు. ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన భూముల పైన సర్కార్ కనబడ్డది, వాటిని మొత్తం మూసేస్తా ఉన్నారు. అదొకటి. అసలు యాక్చువల్ ఇంకా నిరుద్యోగులకు ఎట్లా నష్టం జరుగుతుందంటే, ఎయిడెడ్ కు సంబంధించి ఇప్పుడు ఏవి కాలేజీల 29 పోస్టులు, అంటే 2018లో 29 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఎక్కడ శాంక్షన్ అయ్యి, ఏవి యూజీసీ నుంచి డైరెక్ట్. ఇప్పుడు ఒకవేళ రజనీ ఉంటే రజనీ తీసుకొచ్చేసి ఇంటర్వ్యూ చేసాను, క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్వ్యూ చేసేసి నువ్వు పోయి కుసోపో అంటే నువ్వు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అవుతావు. అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు, తర్వాత మొత్తం పోస్టులకు సంబంధించి అక్కడ వేల సంఖ్యలో పోస్టులు క్రియేట్ అవుతాయి. అక్కడ ఆ పోస్టులన్నీ మొత్తం కథం చేసి పడేసిండ్రు. అంటే ఇవి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అసలు యాక్చువల్ గా. ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు వస్తాయి, ఎయిడెడ్ కాదన్న, మొత్తం ఎయిడెడ్ కాదు. సర్వనాశనం సత్యనాశనం చేసి పడేసిండ్రు వాళ్ళు చేయండి. ఇంకొక విషయం, వీళ్ళని ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలో ఉన్న స్టాఫ్ ఉంది కదా, ఈ 54 కాలేజీల నుంచి గవర్నమెంట్ కాలేజీలో పంపించేసారు ఈ స్టాఫ్ ని, ఎయిడెడ్ స్టాఫ్ ని. దీని వల్ల ఏమైతుంది తెలుసా, గవర్నమెంట్ కాలేజీలు ఉన్న ఖాళీలు అత్యవసర ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను కూడా కథం చేసి పడేసారు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చర్లే వాడే ఎస్సీ బాయ్స్ హాస్టల్ వాడే.